అందరికీ నమస్కారం కార్తీక కథామాలికలకు మీకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సలీం గారు రచించిన సద్గతి ఈ కథ రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలోని సాక్షి బుక్లో వచ్చిన కదండి ఏదో శబ్దానికి చప్పున మెలుకోవచ్చింది అంబులెన్స్ హారన్ మోగుతుంది రాత్రి నిశ్శబ్దాన్ని చీలుస్తూ గుండె దడ పెంచుతూ ఉంది ఆ శబ్దం మృత్యుగంటికలా ఉందా శబ్దం సమయం రాత్రి మూడు దాటి ఉంటుంది ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు మంచం మీద అసహనంగా దొర్లాను ముసలివాళ్లంటే కన్నపిల్లలకే కాదు నిద్రకు కూడా అలిసే ఎంత వేడుకున్నా దగ్గరకు రాదు లేచి వంటగదిలోకెళ్ళి మంచినీళ్లు తాగాలనిపించింది తీరా నిద్రపట్టాక బాత్రూంకెళ్లడానికి మళ్లీ లేవలసి వస్తుందన్న భయంతో ఆ ఆలోచనని మానుకున్నాను భయం అదొక్కటే తోడు నాకీ వయసులో ఏమిటో భయపెట్టే రుగ్మతలు భయపెట్టే ఒంటరితనం రెండేళ్ల క్రితం మంజుల మరణానికి ముందు అంబులెన్స్ సౌండు వినిపిస్తే భయం వేసేదే కాదు దాని అవసరం పడిన వ్యక్తిని తలుచుకుని అయ్యో పాపం అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం ఆ సౌండ్ వినిపిస్తే మంజుల మరణం కళ్ళ ముందు కదలాడుతుంది గొంతుకెందుకో ఎండిపోయినట్లనిపిస్తోంది దాహం ఇంత దాహం నాకెప్పుడూ వేయలేదు ఇక తప్పదనుకొని లేచి రాగి చెంబులోని నీళ్లు గటకటా తాగాను గుండెల్లో ఏదో పట్టేసినట్లు నీళ్లు గబగబా తాగడం వల్లనేమో కుడి చేత్తో గుండె మీద రుద్దుకుంటూ ఉన్నాను నొప్పి తగ్గడం లేదు ఎక్కువ ఎక్కువవుతూ ఉంది ఎడమభుజానికి వర్తులాకారంగా పాకుతూ ఉంది ఆ నొప్పి వల్లంతా చెమటలు అనుమానం లేదు ఇది గుండె నెప్పే ఆలస్యం చెయ్యకుండా హాస్పిటల్కి ఫోను చేశాను ఇంటి దగ్గరే హాస్పిటల్ శక్తిని కూడదీసుకుని లేచి ఫ్లాట్కి తాళం వేశాను లిఫ్ట్లో ఎక్కాను లిఫ్ట్ కిందికి దిగేవరకేనా బతికితే చాలు అనుకున్నాను నొప్పి విపరీతంగా ఉంది భరించలేనంత నొప్పి నా పిల్లలు గుర్తొచ్చారు వాళ్ళను చూడకుండానే చనిపోతానా వెంటనే స్వప్నకి ఫోన్ చేశాను రెండుసార్లు రింగ్ చేశాక ఎత్తింది బాగా నిద్రలో ఉన్నట్టుంది ఏంటి నాన్న అంది ముద్ద ముద్దగా గుండెనొప్పి త్వరగా వచ్చే తల్లి అన్నకు కూడా ఫోన్ చేయరా అని అతి కష్టం మీద చెప్పాను లిఫ్ట్ కిందకొచ్చింది ఎదురుగా అంబులెన్స్ కనిపించింది హాస్పిటల్కి చేరుకున్న వెంటనే ఐసీయూలోకి తీసుకువెళ్లారు గుండెకు రక్తం సరఫరా చేసే దమనంలో రెండు మూడు చోట్ల అవరోధాలు ఏర్పడ్డాయట ఆపరేషన్ తప్పనిసరి అన్నారు డాక్టర్లు ఎటొచ్చి ఆపరేషన్ చెయ్యాలంటే షుగర్ కంట్రోల్లోకి రావాలన్నారు మందులతో నాలుగైదు రోజులు మేనేజ్ చేద్దామన్నారు మరునాడు బెంగుళూరు నుంచి స్వప్న వచ్చింది అన్నయ్యకు చెప్పావా తల్లి అని అడిగాను చెప్పాను నాన్న వెంటనే బయలుదేరి వస్తానన్నాడు అని చెప్పింది స్వప్న నా కూతురు అబద్ధం ఆడడం లేదుగా ఏమో నేను మంజులని మభ్యపెట్టినట్టు నా సాంతన కోసం అలా చెప్పుంటుంది నిజంగానే వాడు వస్తాడా నేను కూడా నా భార్యలానే వాణ్ణి చూడకుండానే చచ్చిపోతానా వాడంటే ఇప్పటి ఉన్న కోపం ఏమైపోయిందో ఏమో మనసంతా వాణ్ణి చూడాలన్న ఆరాటం నేను చనిపోయేలోపు నా పిల్లలిద్దరూ నా కళ్ళ ముందు ఉండాలన్నది బలమైన కోరిక వాడు వాళ్ళమ్మ చనిపోయినప్పుడు కూడా రాలేదు నేను చనిపోయినా రాడేమో నా కర్మకాండలు వాడి చేతుల మీదగా జరగవా అయ్యో నా భార్య మరణం తర్వాత కర్మకాండలు చేయడానికి నేనున్నాను నాకెవరున్నారు వాడు తప్ప మంజుల జ్ఞాపకాలు నాలో మెదలాయి ఇరవై ఏళ్ల క్రితం మేమిక్కడ ఫ్లాట్ కొన్న కొత్తలో మాకు దరిదాపుల్లో హాస్పిటల్ ఉండేది కాదు చిన్న చిన్న రుగ్మతలకి వీధి చివరనున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం సీరియస్ కేసు అయితే జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటలే గతి మనం సిటీకి ఇంత దూరం వచ్చి ఫ్లాట్ కొనుక్కున్నాం ఎప్పుడైనా ఎమర్జెన్సీ పడితే ఏమిటో మన పరిస్థితి ఆటో దొరికి పాతిక కిలోమీటర్ల దూరం ఉన్న హాస్పిటల్కి చేరుకునే లోపలే ప్రాణాలు హరి అంటాయో ఏమో అన్నానోసారి మంజులతో అశుభం మాట్లాడకండి మన వయసెంతని మీరైతే యాభై లేదు భగవంతుని దయవల్ల ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం మన అలవాట్లకి మనం తినే తిండికి సీరియస్ రుగ్మతులు వచ్చే అవకాశమే లేదులెండి అంది మంజుల అక్కడితో ఆ ప్రస్తావన ఆగిపోయింది పదేళ్ల క్రితం మా కాంప్లెక్స్కి నాలుగిళ్ల అవతల ఒక పెద్ద హాస్పిటల్ కట్టారు చూసావా మన ఇంటి వద్దనే హాస్పిటల్ వచ్చేసింది మీ కోరిక తీరింది కదా ఇకనైనా నిశ్చింతగా ఉండండి అంది మంజుల అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి బెంగళూరులో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తుంది ఇద్దరికీ పెళ్లిళ్ళు చేసేసాం అబ్బాయికి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు అమ్మాయికి ఇద్దరు కూతుర్లే అందరూ హాయిగా ఉన్నారు ఈ హాస్పిటల్ పుణ్యమా అని కానీ నా భార్యకి కానీ ఏమైనా అయితే ఎలా అని ఇన్నాళ్ళుగా పీడించిన దిగులు పోవడం వల్ల నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను రెండు సంవత్సరాల క్రితం రాత్రి పదకొండున్నర దాటాక మంజులకు ఫిట్స్ వచ్చాయి దాంతోపాటు వాంతులు కూడా అయ్యాయి నేను చాలా కంగారు పడి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి తయారయ్యే లోపల సృహ తప్పి పడిపోయింది వెంటనే హాస్పిటల్కి ఫోను చేశాను పది నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి మా కాంపౌండ్లో వాలింది హాస్పిటల్ పక్కనే ఉంటే ఎమర్జెన్సీ కేసుల్లో ప్రాణాలకు ప్రమాదం ఉండదన్న నా ఆలోచన తప్పని రుజువు చేస్తూ నాలుగు రోజులు ఐసీయూలో ఉన్న మంజుల శాశ్వతంగా వెళ్ళిపోయింది నా భార్య చనిపోయింది అన్న విషయం కన్నా నన్ను ఎక్కువగా బాధించిన విషయం మా అబ్బాయి వినిల్ ప్రవర్తన సృహలోకొచ్చిన వెంటనే నా భార్య కోరిన కోరిక అబ్బాయిని చూడాలని ఉందండి వాడికి ఫోన్ చేయండి వెంటనే వచ్చేయమని చెప్పండి అని నన్ను ఎంతో ఆత్రంగా అడిగింది ఆ అర్ధరాత్రి మంజులని అంబులెన్స్లో తీసుకువెళ్ళి డాక్టర్ల చేతిలో పెట్టిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని వినీల్కి ఫోన్ చేయడమే వాడప్పుడు ఆఫీసులో ఉన్నాడట అంతా విని అయ్యో నాన్న ఇప్పుడెలా మా ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతోంది నేను తప్ప చూసుకునే వాళ్ళెవ్వరూ లేరు మీరున్నారన్న ధైర్యం అమ్మను జాగ్రత్తగా చూసుకోండి నాన్న డబ్బులు ఎంత కావాలన్నా అడగండి మొహమాట పడద్దు వెంటనే పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నాకు కావాల్సింది డబ్బులా వాడు రావటం కాని ఆశ చావక అమ్మ బతకదేమో అనిపిస్తుందిరా నిన్ను చూడాలని కలవరిస్తుంది అని కూడా చెప్పాను అలా అనుకున్నా అమ్మకేం కాదు గట్టి ప్రాణం నాలుగు రోజుల్లో మామూలుగా లేచి తిరుగుతుంది చూడండి అన్నాడు వాడు తను రాకుండా ఉండడానికి సాకులు వెతుక్కుంటున్నాడు తప్ప గట్టి ప్రాణమైతే పోయే కాలం వచ్చినప్పుడు పోకుండా నిలబడుతుందా వాడు రాలేనన్నాడని మంజులకు చెప్పలేకపోయాను బయల్దేరుతానన్నాడని మభ్యపెట్టాను వాడి కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ చివరి క్షణాల్లో కూడా వాణ్ణి కలవరిస్తూనే కన్నుమూసింది అమ్మ చనిపోయిందిరా కర్మకాండలు చేయాల్సింది నువ్వేగా బయలుదేరు అని ఫోన్ చేస్తే అయ్యో అమ్మేంటి ఇలా చేసింది ఎటు కాని టైంలో పోయి నన్ను ఇరుకున పడేసింది ఈ వారమంతా చాలా ముఖ్యమైన బోర్డు మీటింగ్స్ ఉన్నాయి నాన్న అయినా రావటానికి ప్రయత్నిస్తాను అన్నాడు తప్ప రానే లేదు ఇప్పుడైనా వాడొచ్చేవాడు కాదు స్వప్న ఫోన్ చేసినప్పుడు ఏవో సాకులు చెప్పాడట స్వప్న చెడామడా తిట్టిపోసిందట అమ్మ చనిపోయినప్పుడు కూడా నువ్వు రానందుకు బంధువులు తన గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుకున్నారో చెప్పాక అప్పుడు బయలుదేరాడు షుగర్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత నాకు ఆపరేషన్ జరిగింది ఆ తరువాత నాకు మగతగా ఉంది కానీ మనుషులు మాట్లాడుకోవడం అస్పష్టంగా వినిపిస్తోంది ఆపరేషన్ చేయడం కోసం ఇచ్చిన మత్తు మెల్ల మెల్లగా వదులుతున్నట్టుంది డాక్టర్ స్టెటస్కోప్తో నన్ను పరీక్షించడం తెలుస్తోంది ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది వినీల్ గొంతు ఆపరేషన్ బాగా జరిగిందండి ప్రస్తుతం ప్రాణానికి ఏమీ లేదు కానీ మళ్లీ బ్లాక్స్ ఏర్పడే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది డాక్టర్ చెప్తున్నాడు థ్యాంక్ యూ డాక్టర్ స్వప్న చెప్పింది డాక్టర్ వెళ్లే ముందు నాకు సృహ వచ్చాక ఏమేం చేయాలో చెప్పి వెళ్ళిపోతున్న శబ్దం కూడా వినిపించింది మత్తు పూర్తిగా దిగిపోయింది కళ్ళు తెరవాలనిపించక నిస్సత్తువుగా పడుకున్నాను నా కొడుకు కూతురు గది బయటకు వెళ్ళి నిలబడి మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్నారు మాటలు మంద్రంగా వినిపిస్తున్నాయి నేని రోజు ఫ్లైట్కి వెళ్ళిపోతాను అన్నాడు నువ్వు నువ్వెళ్ళిపోతే ఎలా రా అన్నయ్య ఏమైనా జరగకూడనిది జరిగితే అంది స్వప్న ఏం జరగదు ప్రాణానికేమీ ప్రమాదం లేదని ఇప్పుడే కదా డాక్టర్ చెప్పాడు అన్నయ్యా ఎలాగూ వచ్చావుగా ఓ వారమైనా ఉండి వెళ్తే మంచిదేమో వారంలో ఏమీ కాదే నువ్వే అనవసరంగా కంగారు పెట్టి నన్ను రప్పించావు ఎన్ని ముఖ్యమైన పనులు వదిలివచ్చానో తెలుసా నీకు అసలే ఇప్పుడు అమెరికాలో పనిచేసే మన వాళ్లకు ఉద్యోగ భద్రతే లేదు చిన్న సాకు దొరికితే చాలు ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారు ఆర్థిక మాంధ్యం ఎలా ఉందో పేపర్లలో చదివి ఉంటావుగా నాన్న పరిస్థితి చూసి బతకడం కష్టమన్నారా అందుకే వెంటనే బయల్దేరి రమ్మని ఒత్తిడి చేశాను సంజాయిషిగా అంది స్వప్న రిపేర్ వచ్చింది గుండెకే కానీ చెవులకు కాదు కదా వాళ్ల మాటలిప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నాయి నువ్వెల్లాక ఏమైనా జరిగితే ఏం చెయ్యండ్రా అంది స్వప్న ఇప్పుడు ఆడ మగ తేడా ఏముంది ఆ కర్మకాండలేవో నువ్వే కానిచ్చేయ్ కూతురై ఉండి కూడా కొడుకుల బాధ్యతలు నిర్వర్తించిందని మన బంధువులంతా మెచ్చుకుంటారు కన్న కొడుకువి నువ్వుండగా కర్మకాండలు కూతురి చేతుల మీదగా జరిగితే నాన్నకు సద్గతి ప్రాప్తించదేమో రా అన్నయ్యా వినరా నా మాట అదంతా ట్రాష్ ఉత్త నాన్సెన్స్ ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఇద్దరూ ఆడపిల్లలే ఉంటున్నారు మరి వాళ్ళ తల్లిదండ్రుల గతేంటి నరకం ప్రాప్తిస్తుందా శాస్త్రాల్ని నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి అలా మార్చలేదనుకో అప్పుడూ నో ప్రాబ్లం మనకనుగుణంగా భాష్యం చెప్పుకుంటే సరి ముసుగులు తీసేసి మాట్లాడుతున్నాడు నా వంశోద్ధారకుడు కర్మకాండలు కొడుకే చేయాలా కూతురు చేయకూడదా అలా చేస్తే అందాల్సిన స్వర్గం అందకుండా పోతుందా అంటే ఎన్ని పాపాలు చేసినా కొడుకు చేత తలకొరివి పెట్టుకుంటే చాలా ఇది వాడు వాడి స్వార్థ ప్రయోజనాల కోసం ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా అది నూటికి నూరు శాతం నిజమే కదా అని అనిపించింది నాకు వినీల్ చెప్పినట్లు అదంతా ట్రాష్ నాన్సెన్సే మనకేది అనుకూలమో అలా భాష్యం చెప్పుకోవటమే మంచిది నా ఆపరేషన్కి ముందు ఓ హౌస్ సర్జన్తో జరిపిన సంభాషణ ఇప్పుడు గుర్తొస్తుంది మీరు ఆపరేషన్లు ఎలా చేయాలో ఎలా నేర్చుకుంటారు ఎక్కడ నేర్చుకుంటారు పెద్ద డాక్టర్లు చేస్తుంటే చూసి నేర్చుకుంటారా అని అడిగాను నేను కాలేజీలో చదువుకునేటప్పుడు శవాలను కోసి లోపలి భాగాలు ఎక్కడెక్కడుంటాయో వాటికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేయాలో ప్రొఫెసర్లు చేసి చూపిస్తారు ఇంటర్న్షిప్ సమయంలో ఆపరేషన్లు చేస్తుండగా చూసి నేర్చుకుంటాం అని చెప్పాడు ఆ జూనియర్ డాక్టర్ జువాలజీ ల్యాబ్లో కప్పల్ని ఎలకల్ని కోసి చూపిస్తారే అలా అన్నమాట మరి అన్ని శవాలు దొరుకుతాయా మీకు ఏ మతాచారం ప్రకారమైనా నిర్జీవ శరీరాన్ని కొన్ని గంటలు దాటి ఉంచనివ్వరుగా పంచభూతాల్లో కలపాల్సిందేగా అని నా సందేహాన్ని అడిగాను నిజమే అందువల్లనే మెడికల్ కాలేజీలన్నీ ఈ సమస్యని ఎదుర్కొంటూనే ఉన్నాయి స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడానికి అవసరమైన శవాలు దొరక్క అవస్థపడుతున్నాయి మాచిరీల్లో ఎవ్వరూ క్లెయిమ్ చేయని అనాథ శవాలే మాకు గతి దీనికి పరిష్కారం ఒక్కటే మరణానంతరం తమ శరీరాల్ని దానమివ్వడానికి మహానుభావులెవరైనా ముందుకు రావాలి చాలా కొద్దిమంది తప్ప మన దేశంలో అలా ముందుకొచ్చేవాళ్ళు లేరు మనది కర్మభూమి కదా కర్మకాండలు జరగకపోతే నరకానికి వెళ్తామన్న భయం నవ్వాడతను నిజమే కదా శరీరాన్ని కాల్చేస్తే మిగిలేది బూడిద ఖననం చేస్తే మట్టిలో కలిసిపోతుంది అలా కాకుండా దానమిస్తే పవిత్రమైన డాక్టర్ వృత్తిని చేపట్టబోయే విద్యార్థులకు ఉపయోగపడుతుంది కదా ఆలోచించాను ఓ నిర్ణయానికొచ్చాను డాక్టర్ని పిలిచి మనసులో మాట చెప్పాను నా నిర్ణయం పెద్ద దుమారాన్నే లేపింది నాన్న డాక్టర్ గారితో ఏదో అన్నావట సృహలో ఉండే అన్నావా అని అడిగాడు వినీల్ వాడి ముఖం కోపంతో జేవూరించడం స్పష్టంగా తెలుస్తోంది నాకు ఆపరేషన్ జరిగింది నిన్న కదరా వాళ్ళిచ్చిన మత్తు దిగిపోయి ఎన్నో గంటలయ్యింది కాబట్టి పూర్తి స్పృహలో ఉన్న నేను నా ఇష్టపూర్వకంగా మనస్సాక్షికి కట్టుబడి తీసుకున్న నిర్ణయమది నువ్వు మాకు నేర్పిన ఆచార వ్యవహారాలన్నీ నువ్వే కాలదంతావా మరణం తర్వాత శాస్త్ర సమ్మతంగా కర్మకాండలు నిర్వహించకపోతే సద్గతి లభించదని నీకు తెలిసిందేగా నాన్న ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మరి నేనుండి కూడా ప్రయోజనమేమిటి నాన్నా వాడు నిన్న మాట్లాడిన మాటలు నేను వినలేదనుకొని మాట్లాడేస్తున్నాడు ముసుగు తొడుక్కున్నాడు కదా ఆదర్శ పుత్రుడిలా మాట్లాడుతున్నాడు నాలుక చివర నుంచి రెండు నాల్కల జీవి ఏదో ప్రయోజనాన్ని ఆశించి పిల్లల్ని కంటామా నువ్వు స్వప్న మీ బాల్యంలో మా ముద్దు ముచ్చట తీర్చారు మా బాధ్యతగా మిమ్మల్ని పెంచి మంచి చదువులు చదివించాం అంతే అన్నాను నేను మరి మా బాధ్యత కూడా ఉంటుందిగా నాన్న తండ్రి చనిపోతే కర్మకాండలు కూడా చేయని సంతానమన్నా చెడ్డపేరు మాకు రాదా ఓ మీకు చెడ్డపేరు వస్తుందనా ఇందాకటి నుండి వాదిస్తున్నావు రాకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాలే ఇక నుంచి నాకు కనిపించిన ప్రతి వాళ్లకు నా శరీరాన్ని మరణానంతరం ప్రభుత్వ ఆసుపత్రికి దానంగా ఇచ్చిన విషయం చెప్పి అందులో నా పిల్లల ప్రమేయం ఏమీ లేదని వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారని మనవి చేసుకుంటా సరేనా ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు ప్రతిరోజు నిష్టగా పూజ చేయందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టని మీరు అనారోగ్యం వల్ల వైరాగ్యంతో నాస్తికులైపోయారా స్వప్న ఏడుస్తుంది లేదు తల్లి నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కానీ ఇన్నేళ్ళు జీవితానుభవం ఈ ఆస్పత్రి వాతావరణం నా కళ్ళు తెరిపించాయి చనిపోయాక ఆ శరీరాన్ని కాలుస్తారా పూడుస్తారా అవన్నీ శాస్త్రప్రకారం జరిగాయా లేవా అనే దాని మీద సద్గతి ఆధారపడి ఉండదు తల్లి మనం జీవితంలో చేసిన మంచి పనుల వల్ల పుణ్యకార్యాల వల్ల స్వర్గం లభిస్తుంది నాన్న మీరు జీవించి ఉండగానే ఇటువంటి విషయాలు మాట్లాడాల్సి రావటం చాలా ఇబ్బందిగా ఉన్నా మాట్లాడక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం ఇవ్వడం అంటే ఏంటో ఆలోచించారా చుట్టూ పాతిక్క పైగా విద్యార్థులు నిలబడి చూస్తుండగా శరీరాన్ని ఎక్కడెక్కడో కోసి లోపలి భాగాలు గురించి ఏ ప్రొఫెసరో పాఠాలు చెప్తాడు నాకు తెలుసురా అన్నీ వాడికి ఏం చెప్పగలం వదిలేవే స్వప్న ఈయన శరీరం మెడికల్ కాలేజీ మార్చరీ గదిలో కుళ్ళి కుషించిపోవటమే ఇష్టమని మొండిగా వాదిస్తూ ఉంటే ఏం మాట్లాడతాం వినీల్ తన చెల్లెలితో కోపంగా అంటున్నాడు వాదిస్తోంది మీరు నేను కాదు కుల్లి కుషించడం లాంటి మాటలు వాడి నన్ను భయపెట్టాలని చూస్తున్నావేమో నేనంటూ లేకుండా పోయాక నా శరీరం ఏమైనా నాకేంటి ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక ఆ శరీరం నాది కాదుగా మేమింకా బతికే ఉన్నాంగా నాన్న మీరు కాదన్నా ఆ శరీరం మా నాన్నదన్న నిజాన్ని మేమెలా విస్మరించగలం పాంచభౌతికమైన శరీరం మరణం తర్వాత మళ్ళా ఆ పంచభూతాల్లోనే కలవకుండా మెడికల్ కాలేజీ గదుల్లో భద్రపరచబడి ఉంటే పిండాలు ఎలా పెట్టమంటారు వినీల్ గొంతులో కోపం ధ్వనించింది నాకు అవేమీ చేయనక్కర్లేదురా వాటి మీద నాకు నమ్మకాలు పోయాయి నేను బ్రతికినంతకాలం పది మందికి చేతనైనంత సహాయపడ్డానన్న తృప్తి నాకుంది ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులకు చదువు చెప్పాను నేను చనిపోయాక కూడా నా శరీరం వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఉపయోగపడటం కన్నా కావలసింది ఏముంటుంది ఉపాధ్యాయుడిగా నా జీవితం సార్థకమైందనుకుంటాను నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అంటూ మరో మాటకు తావివ్వకుండా కళ్ళు మూసుకున్నాను ఈ కథ ఇక్కడితో సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూసేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తీక కథామాలికలు ధన్యవాదాలు